ప్రశాంతంగా ఉండే ఆంధ్ర తెలంగాణ సరిహద్దును మత్తుగాళ్ళ అడ్డగా చేసుకున్నారు. గంజాయి విక్రయాలు రవాణాకు కేంద్రంగా మార్చేశారు. యువతను మత్తుకు బానిసలు చేసి కాసులు దండుకుంటున్నారు. కొందరు డబ్బు కోసం వారు ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇటీవల పోలీసులు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. వారిని ఎంక్వైరీ చేస్తే మొత్తం డొంకంతా కదిలింది. ప్రధానంగా యువత ప్రమేయం ఇందులో ఉండడం ఈ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కొంతకాలంగా సత్తుపల్లి ఏరియాలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసుల్ని పక్కదారి పట్టిస్తూ కార్లు బైకుల్లో ఏఓబీ నుంచి ఇక్కడికి సరుకు తీసుకొచ్చి విద్యార్థులకు అమ్ముతున్నారు. ఇది ఆల్కహాల్ కన్నా ఎక్కువ మత్తిస్తుండటంతో దీనికి అలవాటు పడ్డారు యువత. కొందరైతే డబ్బు కోసం గంజాయి వ్యాపారంలోకి దిగుతున్నారు. ఇటీవల పోలీసులు చేసిన ఎంక్వైరీలో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. మత్తుకు బానిసలైన 100 మందికి పైగా విద్యార్థుల వివరాలు తెలిసాయి. వీరందరూ 16 నుంచి 25 సంవత్సరాలలోపు వారే. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ఒక్క ముఠా పరిధిలోనే ఇంతమంది ఉంటే మిగిలిన ముఠాల చేతిలో ఇంకెందరు బానిసలున్నారో అర్థం చేసుకోవచ్చు. గత 6 ఏళ్ల నుంచి సత్తుపల్లిలో గంజాయి సరఫరా జోరుగా సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. కేసుల్లో చిక్కుకుంటున్న పిల్లల్ని చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. అంతేకాదు, గంజాయికి బానిసలవుతున్న విద్యార్థులు దొంగలుగా మారుతున్నారు. బైకులు కొట్టుకొచ్చి వాటిమీద ఒడిషా, సీలేరు, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు వెళ్లి గంజాయి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికిన వారు కటకటాల వెనక్కి వెళుతున్నారు. ఇప్పటికైనా నిఘా మరింత పెంచి గంజాయికి అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.